ఏదో దూతం ఉంటుంది. అయితే కరెక్ట్ సరిగ్గా ఉన్నాయి కదా. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏం గుణ విశేషణ విశిష్టాయాన్ శ్రీపతి నామధేయస్య యథాశక్తి పూజాన్. నిరుద్ధయం కాదు, మూడో సక్కు వాళ్ళింది. నేనే చేతుల కాల్చి బూడిది చేసేసాను. ఈ అంత విచిత్రం పాండురంగా. ఎవరమ్మా నువ్వు? నా కోడలు ఇక్కడే ఉంది కదా. అయ్యో నేనే అత్తయ్యా. నీ సక్కు అలా అయితే ఈమె ఆమె ఎవరు నాకు తెలియదు. నేను ఈ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిన దాన్ని. ఎందుకు చెప్తున్నాను, ఆ పాండురంగు రానుగా. నేనే నీ కోడలు. రూపంలో ఆకారంలో ఇద్దరు ఒకేలా ఉన్నారు. నీ ఉభయంలో మా శ్రీపతి ధర్మపత్ని ఎవరు? అది నేను తెలుసుకుంటాను. ఏమ్మా ఈవిడెవరు? ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఇంకేం చేయనట్టయ్యా. మనిషిగా పుట్టిన తర్వాత అందరూ ఏదో ఒకనాడు చావక తప్పదు, శ్మశానానికి వెళ్ళక తప్పదు. అక్కడి నుంచి తీసుకొచ్చానన్న వెంటనే ఈ నిజానానికి ఎంత భయం. ఏమమ్మా నువ్వు వచ్చిన పని పూర్తయిందా? సగం పూర్తయింది అమ్మా. ఈవిడే నీ కోడలు. ఇంకా అనుమానం నాతయ్యా, రాసులు రాసులుగా జన్మనిచ్చి మీరు నన్ను పిండి చేయమని శాసించిదని రంగా రంగాన్ని స్మరిస్తూ పండరీపురానికి వెళ్ళాలి, పాండురంగుని దర్శనం చేసుకోవాలని అన్నందుకు మీరు నన్ను స్తంభాన్ని కట్టి వెళ్ళిరా. రాత్రికి తెచ్చుకుంటా. అన్నీ సరిగ్గానే చెప్తాను. అదంతా సరే, నేను అడుగుతాను. ఉండండి అత్తయ్యా. ఏమమ్మా స్తంభాన్ని కట్టిన నువ్వు పండరీపురానికి ఎలా వెళ్ళావు? ఇక తెలుస్తుంది నిజం ఏమిటనేది. ఏమంటే మీరే అలాంటివా? మీరే కదా నా కట్టు విప్పి పండరీపురానికి పంపారు. నేను అబద్ధం, శుద్ధ అబద్ధం. నా సక్కు ఎన్నడు అబద్ధం ఆడదు. అమ్మా ఈడెవరో పరాయి, మెడపట్టి బయటికి ఎత్తండి. అమ్మా మీరెవరో నాకు తెలీదు. ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు అర్థం కావడం లేదు. నేనే అపరాధం చేశాను, నేనే అన్యాయం చేశాను. ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు? మాట్లాడండి తల్లి, మాట్లాడండి. మీరెవరో చెప్పండి, మీరెవరు? నేనెవరైనది ఇంకా మీకు అర్థం కాలేదా? సూటిగా నా కళ్ళల్లో ఒక్కసారి చూడు. స్వామి కళ్ళెదురుగా ఉన్నా తెలుసుకోలేక తిరిగాను కదా స్వామి. నీ పాద పూజ చేసి తరించవలసిన నేను నీ చేత పరిచర్యను పొందాలి. కరుణించి నన్ను క్షమించు స్వామి. కృష్ణ నువ్వెంత కన్నా నేడివి. నాలాంటి పాపిష్టి వాళ్ళతో ఉంటూ నన్ను ఉద్ధరించావా స్వామి? పాండురంగా నీవని తెలియక నీకు నాయని మంత్రాలు చేయించారు తండ్రి. మహాపాపి, నీ బుద్ధికి తగ్గట్టుగానే చేశారే. పాండురంగుడు నువ్వు కూడా చూపించాడే వాసుదేవ. నిజం ఏమిటో నా ఒక్కడికైనా నువ్వు చెప్పొచ్చు కదా. కృష్ణ తెలుగు మంతన కరుణ సాగరా, నాకెందుకు స్వామి పునర్జన్మనిచ్చావు? నన్ను ఎందుకు స్వామి సంసార సాగరంలో మళ్ళీ చేశావు? ఒక తండ్రి ఒట్టు నన్ను నీళ్ళ చేర్చుకో, నన్ను నీళ్ళ చేర్చుకో స్వామి, చేర్చుకో. Thank you.
నిన్ను పండరీపురానికి పంపినది నేను. నా కోసం నువ్వు పండరీపురానికి వెళ్ళావు, నీ కోసం నేను నీ ఇంటికి వచ్చాను. భగవంతుని ప్రేమ నిన్ను అక్కడికి తీసుకెళ్ళింది, భక్తి యొక్క శక్తి నిన్ను ఇక్కడికి తెచ్చింది. ఇక్కడ ఈ సంసారం ఆనందసాగరమైంది, నీ కర్తవ్యం ఇంకా ముగియలేదు. నీ వల్ల భక్తి బాట వెలుగని, భక్తి మహిమ పెరుగుని, సంసారంలో ఉంటూనే ముక్తిని పొందుట సాధ్యమనే సత్యం నీ వల్ల జగత్తుకేం తెలియని.